హైకోర్టులో పడిన పిటిషన్ వచ్చేటప్పటికి క్వాష్ కొట్టేయమని టోటల్ గా కేసు కొట్టేయమని ఏసీబీ కోర్టులో బెయిల్ కి వేశారు ఇక్కడ క్వాష్ చేయమన్నారు అంటే కేసే కొట్టేస్తే ఇక బెయిల్ కాన్సెప్ట్ ఉండదు ఇంకేముంటుంది ఇంకా కాబట్టి ఆ ఉద్దేశంతో చేసుకొచ్చింది కాబట్టి లోద్రాకి ఈయనకి సేమ్ పాయింట్ ని ఇంకో నాలుగు ఉదాహరణలు ఎక్కువ తీసుకొచ్చి చెప్పారు ఈయన అంటే ఏంటది 17A సెక్షన్ 17A మొన్న రిమాండ్ రోజున కూడా అదే వాదించాడు ఆయన 409 ప్లస్ 17A రెండు వాదించాడు 409 వచ్చేటప్పటికి దీంట్లో వర్తించదంటే వర్తిస్తుంది ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ప్రభుత్వ జీతం తీసుకున్నారు కాబట్టి అన్నటువంటిది తేల్చి చెప్పింది అంటే అవినీతి ముఖ్యలో మూడు కోణాలు ఉన్నాయి ఒకటి నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందేటువంటి సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు మూడవది ఇటుకి వీళ్ళకే ఉంది అంటే ప్రజాప్రతినిధులు వీడు కూడా ప్రభుత్వ జీతం తీసుకున్నారు కాబట్టి అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి తీసుకొచ్చేశారు గతంలో కాబట్టి అది వర్తించదు ముఖ్యమంత్రిగా చేసిన వాడు కాబట్టి అన్న వాదనని కొట్టేశారు ఎందుకు 409 పెట్టారు అంటే అది కాస్త అంటే మిగతా సెక్షన్స్ అన్నీ కూడా 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే కేసులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులలో స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయాలి విచారణ మాత్రమే ఎదుర్కోవాలి తప్పించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టకూడదు ఆ ప్రాతిపదికను వదిలేయాలంటే అడ్డుపడే సెక్షన్ 409 409 సెక్షన్ వచ్చేటప్పటికి 10 సంవత్సరాల నుండి యావజ్జీవ కారాగార శిక్ష విధించదగిన నేరం కాబట్టి అది ఇందులో వర్తించదన్న వాదన వినిపించారు దాంట్లో ఈ కోర్టు పరిధిలోకి రాదని కూడా వాదించారు ఆ రోజున మనం చూస్తే బ్రేకింగ్లు స్క్రోలింగ్లు తర్వాత వాట్సాప్లో ఫ్లోటింగ్ అయినటువంటి బురద అంతా కలిస్తే ఆ రూట్లో నడిచింది సీన్ కట్ చేస్తే అదంతా వర్తిస్తుందని రిమాండ్ కూడా పంపించేసింది కోర్టు ఇక్కడ అందులో ఉన్న 409 అక్కడ వాదన